మీడియా సోదరులందరూ మిగతా విషయాలు పెద్దలు ఏం చెప్తారని వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏం చెప్పినా అదే అన్న మీరు అందరూ అదే కదా సరే మాట్లాడండి మాట్లాడండి చాలా థ్యాంక్స్ సార్ ఈరోజు వచ్చినందుకు నిన్ను మిమ్మల్ని కలవడానికి మేమందరం కాలనీ అందరం ఈ కాలనీ వాళ్ళందరం కూడా 6 o'clock ఇక్కడ నుంచి మైక్ దగ్గర 6 o'clockే బయలుదేరి మేము టీఆర్ఎస్ భవన్కి రావడం జరిగింది చాలా థ్యాంక్స్ సార్ నిన్న మీరు మేము వచ్చిన కొంచెం సేపటికే మీరు చాలా రెస్పాండ్ అయ్యారు చాలా చాలా అసలు ఈ రెస్పాన్స్ మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు తర్వాత కొంచెం సేపటికి వీ హ్యావ్ సీన్ దానకిషోర్ గారు అండ్ రేవంత్ రంగనాథ్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ కన్సర్న్స్ మేము అక్కడ ప్లేస్ చేసిన కన్సర్న్స్ని వాళ్ళు మళ్ళీ అదే వ్యక్తిగత పరచడం జరిగింది అండ్ వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ మేము యాక్చువల్లీ ఇంత రెస్పాన్స్ మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు వస్తారని కూడా మాకు యాక్చువల్లీ నమ్మకం లేదు అండ్ వీఆర్ సో సర్ప్రైజ్డ్ అండి ఇంతమంది మా కోసం ఇంతమంది వస్తున్నారు మాకు అండగా నిలబడుతున్నారు అనేది చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాం అండ్ మోర్ ఓవర్ మా కన్సర్న్స్ ఇవేమి నేను కొత్తగా చెప్పేది కాదు సార్ అందరూ చెప్పిందే నేను చెప్తున్నాను సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఇంకా ఉన్నాయి దాన్ని కూడా కన్సిడర్ చేయండి కేస్ బై కేస్ చూడండి ఫీల్డ్ విజిట్స్ చేయండి మాకు తగిన న్యాయం చేయండి అని మాత్రమే నేను మీ తరఫున కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ బా థ్యాంక్ యూ అమ్మ ఒక విషయం మాత్రం చెప్పాలా సమాముఖం ఒక మీట్ మాకు ఎవరు మాట్లాడకండి ఒక మీట్ మీరు నిన్న చేసిన పోరాట ఫలితం ప్రభుత్వం దిగి వచ్చి రంగనాథ్ మరియు దానకిషోర్ గారు ప్రెస్ మీట్ పెట్టి పేద మధ్య తరగతి ఇంట్లో జోలికి మేము పోము అని చెప్పిండ్రు అది మీరు చేసిన కొట్లాడ వాళ్ళని అదంతా మీ ఫలితం అని చెప్పాలి మనం ధైర్యంగా ఉంటే ఇంకెవ్వరు కూడా మన జోలికి రానని హరీష్ అన్న గారు చెప్తున్నారు కాబట్టి బయట మీరు మాట్లాడండి హరీష్ గారు హరీష్ రావు గారికి పెద్ద మీ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సార్ మీరందరూ మాకు అండగా నిలిచినందుకు మీరు వచ్చినందుకు నిన్న పొద్దున వచ్చాం సార్ మేము మీ దగ్గరికి చాలా సంతోషం ఈరోజు మేము వీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ మీరందరూ వచ్చి ఇంత మాకు సహకారం ఇచ్చారు చాలా థ్యాంక్ యూ అమ్మా మన పెద్దలతో మాట్లాడిద్దాం ఏమనుకోదు నాగరాజ్ కొంచెం మైక్ తీసేసుకోండి అన్న అందరిది అదే బాధ కదా మాకు తెలుసు మాట్లాడండి నేను నిన్న మా టీం మొత్తం అంతా కూడా మన ప్రగతి భవన్కి రావడం జరిగింది సార్ ప్రగతి భవన్కి ఎందుకు వచ్చారని చెప్పంటే తెలంగాణ భవన్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ మాకు భయభ్రాంతులు చేసి మేము ఒక రిటైర్డ్ ఎంప్లాయీ సార్ నేను మాలాంటి వాళ్ళు 20 మంది ఉన్నారు వీళ్ళు రిటైర్మెంట్ పైసలు పట్టుకొని వచ్చి మేము ఇక్కడ అప్పులు చేసి మా పిల్లలతోటి మళ్ళీ బ్యాంకులు లోన్ తెప్పించి ఇవన్నీ చేసి మేము ఇల్లు కట్టుకుంటే గవర్నమెంట్కి మేము ట్యాక్స్ కట్టాము గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ చేసినాము బాజాబ్తా వాళ్ళు బఫర్ జోన్లో లేదని చెప్పని మాకు అప్పుడు అమ్మటం జరిగింది ఈరోజు బఫర్ జోన్ ఉందని చెప్పని మీరు ఖాళీ చేయాలి మేము ఆఫీసర్లు వస్తున్నారు అని చెప్పానంటే మేము ఎక్కడ పోవాలి సార్ మాకు ఇచ్చే ఈ 2 గదులు బెడ్రూమ్ సరిపోతుందా ఇంతమందిని ప్రాణం కలకలం అనిపించి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది లాస్ట్ టైం గవర్నమెంట్ మంచిగానే చేసింది ఇంతకన్నా మంచిగా చేస్తుందని చెప్పేసి మాలాంటి వాళ్ళు అందరం కూడా మేము ఇంతమంది కూడా ఇడిచిపెట్టి ఆయన ఏదో చేస్తారని చెప్పని మేము ఓటేసి గెలిపించాం ఇవాళ గెలిపించినందుకు మాకు ఏ విధమైనటువంటి పరిస్థితిలో తీసుకొచ్చి పెట్టారో మాకు ఏం చేయాలో ఎవరిని సంప్రదించాలో కూడా తెలియనటువంటి పరిస్థితి అయిపోయింది ఎవరితోటి చెప్పుకోవాల్సిన పరిస్థితి అయిపోయింది ఈ మాకు ఈ ఇప్పుడు బెడ్రూమ్ ఒకళ్ళు ఇస్తామంటున్నారు అది ఇచ్చినందువలన మా పిల్లలు ఎక్కడ పోతారు మేము ఏం చేయాలి రేపు అక్కడ పూల కొడితే వాళ్ళు ఎవరు కడతారు వాళ్ళ ఈఎంఐలు ఎవరు కడతారు వీళ్ళకి జాబు పోతే మాకు తిండి పెట్టేది ఎవరు మా పరిస్థితి ఏంటి రోడ్డు మీద కావాల్సిన పరిస్థితి ఏంటి అందుకనే నేను ఎక్కువ మాట్లాడను మిత్రులందరూ కూడా చాలా మంది మాట్లాడారు దయచేసి నేను చెప్పేది ఏంటంటే హరీష్ రావు అన్న గారికి సబితక్క గారికి అలాగే మల్లారెడ్డి అన్న గారికి గంగుల ప్రతాప్ గారికి అలాగే మహమూద్ అలీ గారికి అలాగే మన స్వామిగౌడ్ గారు మా లీడర్ ఆయన మా ఎంప్లాయీస్ లీడర్ ఆయన వీరందరికీ కూడా అలాగే కౌశిక్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అలాగే బసవరావు గారికి అలాగే వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరికీ కూడా మా మనం ఒకటే ఉందని చెప్పంటే మా గోడు మీరు విని మా తరపు నుంచి మేము ఇదివరకు కూడా ప్రగతి భవన్కి వస్తామని చెప్పంటే మమ్మల్ని మా దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే మీరు రావద్దు తెలంగాణ వాళ్ళు ఏమన్నారంటే మీరు వద్దు మేము మా వాళ్ళతో మేము మాట్లాడిస్తాం మీరు అక్కడ దాకా పోవద్దు అని అన్నారన్న అయితే మేము ఎక్కడ దాకా కూడా పోలే ఇంత డబ్బు కట్టిన తర్వాత ఈ రోజు కూడా మాకు డబుల్ ట్యాక్స్ మాది బఫర్ జోన్లో ఉన్న వాళ్ళు ఏమంటారంటే మీరు అసలు కార్పొరేషన్లోకి రాలేదయ్యా మీరు అంతా కూడా ఉన్నదే గ్రామ కంటలో ఉన్నది
అని చెప్పి అంటారు. ఇప్పుడు 65 అప్లికేషన్లు తీసుకెళ్ళి కమిషనర్ గారి దగ్గర పెట్టినా అన్న ఆయన ఒక్క మీడియా ఎవరు మాట్లాడకండి అన్న. ఇప్పుడే చెప్పిండ్రు స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర పోతే మీరు తెలంగాణ భవన్ దగ్గర పోవద్దు, మేమే ఏదో ఉద్ధరిస్తామని చెప్పాడంట. విచిత్రం ఏముంది, పార్టీ మారిన ఎమ్మెల్యేలు అంటే అటు కాంగ్రెస్ పార్టీకి కాకుండా పోయారు, ఇటు ప్రజలకు కాకుండా పోయారు వీళ్ళు. అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో చీలు మామూలు కాదంటారు, ఇటు ప్రజలేమో చీలతో ఏం పని అయితే లేదంటారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి అది. దయచేసి అన్న మీరు అందరు మాట్లాడినారు కదా, ఏమనుకోవద్దు ఆ మైక్ దయచేసి పెద్దోళ్ళకి.